வந்தே சம்பு உமாபதிம் சுரகுரும் வந்தே ஜெகத்காரணம் வந்தே பன்னகபூஷணம் மிருகதரம் வந்தே பசூநாம்பதிம் வந்தே சூரசசாங்க வன்னி நயனம் வந்தே முகுந்த பிரியம் வந்தே பக்த ஜனாஸ்ரயஞ்ச வரதம் வந்தே சிவம் சங்கரம் சௌராஷ்டே சோமனாஞ்ச ஸ்ரீசேலே மல்லிகார்ஜுனம் உஜ்ஜயன்யாம் மகாகாலம் ஓங்காரேஷே மமலேஸ்வரம் பர்லிண்யாம் வைத்தியநாச்ச டாகிண்யாம் பீமசங்கரம் சேதுபந்தே தூ ராமேஸ்வரம் வாரணாசி தூ விஸ்வேஸ்வரம் த்ரயம்பகம் கௌதமி தடி ஹிமாலய தூ கேதாரம் கிருஷ்மேஸ்வர சிவாலயே எதி ஜோதிர்லிங்க சாய பிராத படே நர சப்தஜன்ம பாப வினசதி சிவ மகாபுராணம் ஈ சிவ மகாபுராணம் ఎక్కడైనా చెప్పుకుంటున్నా విన్నా చూసినా నలుగురు కలిసి ఎక్కడైనా చర్చించుకున్నా లేదా చూలార విన్నా కోటి జన్మ పుణ్యఫలం ఉంటేనే శివ మహాపురాణం వినగలుగుతాము. ఎక్కడైనా సభలో విద్వాంసులు చెప్తుంటే కానీ శివ మహాపురాణం విన్నా ఏ జీవకుటైనా ముక్తి పొంది కైలాసం చేరుకుంటుంది. ఈ శివ మహాపురాణం వినాలంటే కోటి జన్మ పుణ్యఫలం ఉంటేనే వినగలుగుతాము. ఈ యొక్క శివ మహాపురాణం ఇంతకుముందు ఎపిసోడ్ 16 ఎపిసోడ్లు చెప్పిన ఇది 17 ఎపిసోడ్. వేదవ్యాసం ద్వారా సుతమాము ద్వారా ఈ మా మునుల ద్వారా ఇప్పుడు ఈరోజు శివ మహాపురాణం మనం వినగలుగుతున్నాం. ఇది విద్వేశ్వర సమితిలోకి వెళ్ళి తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఎవరు ఈ శివ తీర్థాల గురించి అంటే శివ తీర్థం ఎట్లా గుళ్ళకి వెళ్ళి తీర్థం ఎట్లా స్వీకరిస్తారో అది ఇప్పుడు తెలుసుకుందాం. శివ తీర్థం ఎలా తీర్థం స్వీకరిస్తారు అయితే శివ తీర్థం గుళ్ళకి వెళ్ళి శివతీర్థం ఏదైతే అయ్యగారు ఏదైతే పండితుడు మనకు తీర్థం ఇస్తారో ఏదైతే తీర్థం ఎలా తీసుకోవాలంటే ఒక చెయ్యి ఇలా ఉంది కదా ఈ చెయ్యి మీద ఇలా పెడతాం ఇలా అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఈ ఎడమ చెయ్యిలా క్లాత్ పెట్టాలి. ఒక క్లాత్ పెట్టి క్లాత్ మీద ఈ చెయ్యి పెట్టి ఆ తీర్థాన్ని స్వీకరించాలి. తీర్థం స్వీకరించేటప్పుడు రెండు కళ్ళకి అద్దుకొని స్వీకరించాలి. ఈ తీర్థము అలాగని మాత్రమే స్వీకరించాలి. ఇంకా వేరే విధంగా ఒక చెయ్యి పెట్టి తీర్థాన్ని స్వీకరిస్తే వాడు అధోగతి పాలవుతాడు. ఈ యొక్క ఒంటి చెయ్యి అంటే ఒంటి చెయ్యి ద్వారా స్వీకరించద్దు శివ తీర్థాన్ని. తర్వాత పురుషులు స్త్రీలు శాస్త్ర ప్రకారమే సాంప్రదాయ ప్రకారంగానే ఈ వస్త్రాలు ధరించి ఆ తీర్థాన్ని స్వీకరించాలి. తర్వాత ఎవరైతే స్త్రీలు జడలు విరబూసుకొని వచ్చి ఆ తీర్థాన్ని స్వీకరించద్దు. మళ్ళీ ఆ తీర్థాన్ని కూడా ఎవరు మాత్రం ఏ గుళ్ళ కూడా ఇవ్వరాదని విద్యేశ్వర సమితిలో రాసి ఉన్నది. జడలు విరబూసుకొని అయితే జడలు విరబూసుకొని స్త్రీలు వచ్చిన వాళ్ళకు మాత్రం తీర్థం శివతీర్థం ఇవ్వడానికి నిషేధం, ఇవ్వడం రాదు. ఈ వాళ్ళదల్లా ఆ జడలైతే ఎప్పుడైతే ఈ యొక్క విరపుసుకొని తిరుగుతారో వాళ్ళ భయంకరమైన దుష్టశక్తులు వాళ్ళ వెంబడి ఉంటాయి. దుష్టభూతాలు దుష్టశక్తులని వాళ్ళ వెంబడి ఉంటాయని ఈ యొక్క విద్యేశ్వర సమితిలో మనకు తెలుపుతుంది. శివపురాణం తెలుపుతుంది, శాస్త్ర ప్రకారం కూడా శాస్త్రం కూడా తెలుపుతుంది. శుద్ర దేవతలు కూడా ఆ ఒక ఎంటకలు విరపుస్తే క్రమ ఎంటకలు విరపుసుకున్న శుద్ర దేవతలు వెళ్ళిపోయి అనేకమైన పాపాలు చేయడం జరుగుతుందని దీనిలో శాస్త్రం చెప్పడం జరుగుతుంది. శివతీర్థం తీసుకున్న శివతీర్థం ఏదైతే స్త్రీ ఉంటుందో ఆ జడలు వేసుకొని ఉండాలి. శాస్త్రీయంగా వస్త్రాలు ధరించి వచ్చి శివతీర్థము ఈ చెయ్యి ఇట్లా చాపి దల్లా ఒక క్లాత్ పెట్టి ఆ క్లాత్ మీద చెయ్యి పెట్టి రెండు కళ్ళకు అద్దుకొని శివతీర్థం తీసుకోవాలి. అంత పవిత్రమైనది శివతీర్థము. ఇది మనం తెలుసుకోవాలి. ఈ శాస్త్రీయ ప్రకారంగా స్వీకరించాలి. అంటుముట్టు ఉన్న వాళ్ళు ఎవరు ఎవరు మాత్రం వచ్చి ఆ ఒక శివతీర్థాన్ని స్వీకరించడానికి నిషేధం. స్వీకరిస్తే భయంకరమైన పాపాలలో పడిపోయి నరకంలో పడిపోతారు. శివ నైవేద్యాన్ని కళ్ళకు అద్దుకొని స్వీకరించాలి. ఒకవేళ శివ నైవేద్యము శివతీర్థము తర్వాత తీసుకున్నా అనేటోళ్లకు భయంకరమైన నరకాలలో పడిపోతారని ఈ యొక్క శివ పురాణంలో ఉన్నది. ఇది మనం తెలుసుకోవాలి. విద్యేశ్వర సమితిలో ఉన్నది. తర్వాత శివ నైవేద్యం ఎవరైతే తర్వాత తీసుకుంటా లేకపోతే అక్కడ ఉండని తర్వాత తీసుకుంటా అంటారు చూడు, వాళ్ళకైతే కొన్ని వేల కొన్ని లక్షల కొన్ని లక్షల జన్మల ఒక లక్షల సంవత్సరాల దోషాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ నైవేద్యాన్ని స్వీకరించరు, ఆ తీర్థాన్ని స్వీకరించలేరు. కాబట్టి వాళ్ళు నరకలోకంకి వెళ్ళిపోయి మళ్ళీ చక్రబంధంలో పడిపోయి నరకలోకంలోకి వెళ్ళిపోతారు. శివ తీర్థం అంత పవర్ఫుల్. ఆ శివతీర్థం శివ తీర్థము శివ నైవేద్యం అంత పవర్ఫుల్ మనం తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క శివ నైవేద్యము శివ తీర్థం గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క కథ ఉన్నది దీనికి శివ తీర్థం సంబంధించిన గురించి. అయితే చండుడు అని అయితే ప్రతి ఒక్క శివాలయంలో మనము తీర్థము నైవేద్యము స్వీకరించేటప్పుడు చండుడు చండీశ్వరుడు ఉన్న కాడ మాత్రము ఈ యొక్క నైవేద్యం కొన్ని ఆలయ శివాలయాలలో కొన్ని
ఆలయాలల్లో చండీశ్వరుడు ఉంటాడు, అక్కడ మాత్రం నైవేద్యం స్వీకరించడానికి లేదు. ఆ కొన్ని ఆలయాలు ఉన్నాయి అక్కడ, అయితే అవి అక్కడ మాత్రము చండీశ్వరుడు ఉన్న కాడ మాత్రము ఆ శివాలయంలో మాత్రం ఈ యొక్క నైవేద్యం స్వీకరించడానికి లేదు. అక్కడ అతనికి చూపించి అతనికి స్వామి నేను తీసుకువెళ్తున్నానని చెప్పి తీసుకెళ్ళచ్చు. అది కూడా అయ్యగా అయితే బ్రాహ్మణుడు ఉంటే ఆ బ్రాహ్మణుడికి చెప్పి తీసుకెళ్ళాలి. అక్కడ చండీశ్వరుడు చూపించి ఆయన అనుగ్రహం తీసుకొని బ్రాహ్మణుడు చెప్పి తీసుకెళ్ళాలి. ఇది మనం చండీశ్వరుడు ఉన్న కాడ, చండీశ్వరుడు లేని కాడ స్వీకరించవచ్చు, శివ నైవేద్యం స్వీకరించవచ్చు. అయితే ఇదైతే ఈ దీనిపైన ఒక కథ ఉన్నది, చండీశ్వరుడు కథ ఉన్నది ఇది. అయితే చూల చాళుక్యుల కాలంలో ఈ చండీశ్వరుడు ఒక ఆవులు మేప ఆ గ్రామంలో ఉన్న ఆవులని తీసుకుపోయి అడవిలో మేపుతుంటాడు. మేపుతుంటే అక్కడ మేపుకుంటేనే ఈ యొక్క పురాణాలు వేదాలు చదువుకుంటుంటాడు చెట్టు కింద కూర్చొని. అయితే ఆ ఆవుల మందలకి వెళ్ళి ఒక ఆవు నా పొదుగు ద్వారా ఫుల్లు పాలు భూమిలో పడిపోతుంటాయి, అదే భూమి మీద పడిపోతుంటాయి, పడిపోతుంటే ఓవర్ అయిపోయి పడిపోతుంటాయి. పడిపోతుంటే ఈయన రోజు అదే చూస్తుంటాడు ఏంది ఇట్లా పాలు పడిపోతున్నాయని చెప్పి ఏం చేస్తాడు, ఒక మట్టి కుండ తీసుకొచ్చి అక్కడ పెడతాడు. పెట్టేసి ఆ పొదుగు అక్కడ కింద పెట్టేసి దబ్బదబ్బపోయి ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువులో పోయి ధర్మం స్నానం చేసుకుంటాడు. స్నానం చేసుకుని వచ్చి అక్కడ మట్టి ఉంటుంది, ఆ తువ్వి ఆ మట్టితోటి ఒక లింగం తయారు చేస్తాడు ఈ యొక్క చండీశ్వరుడు. అంతకుముందు వేరే పేరు ఉంటుంది, అతను ఈ యొక్క మట్టి లింగాన్ని తయారు చేసి ఆ మట్టి లింగాన్ని తయారు చేసి ఆవు కుండ నీళ్ళు పాలిస్తుందో ఆ పాలిసుకొచ్చి ఆ శివలింగం మీద పోస్తుంది, ఉట్టిగా భూమి మీద పడిపోతుందని చెప్పి ఆ శివలింగం తయారు చేసి ఆ ఒక ఆ కుండతో తీసుకొచ్చి రోజు అదే కదా ఈయన రోజు ఆవు పాలు ఇంటికి పోయేసరికి మళ్ళీ ఆవు పాలిచ్చేది కాదు. అది యజమాని అది ఇంత పొదుగున్నది ఇంత పాలిస్తలేదండి అని ఊరికే అనుకుంటున్నాడు. అయితే కొన్నాళ్ళకైతే ఈ పక్కన ఈ ఆవులు మేపేటలు చూస్తారు, ఈ వాళ్ళకి ఎట్లా కనబడుతుంటే అక్కడ శివలింగం కనబడదు, ఆ ఒక కుండతోటి పాలు పట్టేసి తీసుకొచ్చి భూమి మీద పోస్తున్నట్టు కనబడుతుంది వాళ్ళకు. వాళ్ళకి అనిస్తే పోయి అక్కడ పెద్దలకు చెప్తాడు, ఆ ఓనర్కి చెప్తాడు, ఆ ఓనర్కి చెప్తాడు, ఆ పెద్దలకు ఊరు పెద్దలకు చెప్పేసరికి వాళ్ళు పంచాయతీ పెట్టి తండ్రిని ఈ యొక్క బాలుని తండ్రిని పిలుస్తారు. పిలిచి పంచాయతీలో ఆయన తిరుగుతాడు, నీ కొడుకుని ఇలా పిలుస్తావు పెంచుతావు, ఊర్లో ఉన్న ఆవులు మొత్తం పాలు తీసుకొచ్చి భూమి మీద పారేస్తున్నాడు, కుండలు కుండలు పట్టి ఆ భూమి మీద పారేస్తున్నాడు తెలుసుకుందాం పదండి ఆయన ఏం చేస్తాడు మీరు చూడండి అని చెప్పి ఆ కాపర్లు కూడా పట్టుకొస్తారు. వీళ్ళందరూ పొలం వస్తారు, వచ్చేసరికి అక్కడ చూసేసరికి అక్కడ దాక్కొని చూస్తారు. ఈ తండ్రి ఏం చేస్తాడు, కట్టె పట్టుకుంటాడు, పచ్చి బరిగ తీసుకుంటాడు, కట్టె పట్టుకొని అతన్ని కొట్టడానికి నువ్వు రోజు ఈ ఆవు పాలు తీసుకొచ్చి భూమి మీద పారేస్తావు అని చెప్పి కట్టె తీసుకుని పట్టుకొస్తాడు. పట్టుకొచ్చేసరికి అక్కడ శివలింగం ఉంటుంది, కానీ వాళ్ళకు ఆ దుష్టులకు ఎవరు కనబడదు, ఈయన తండ్రికి కూడా కనబడదు. అక్కడ శివలింగం ఉన్నది, ఈయన మట్టితో శివలింగం చేసేది ఎవరు కనబడదు, అక్కడ ఉన్న ఎవరికి ఆ కంటి చూపు కూడా కనబడదు, అది ఇతనికి మాత్రమే కనబడుతుంది, ఈ చండీశ్వరుడికి మాత్రమే కనబడుతుంది. అయితే ఆ శివలింగానికి ఆ ఆవు పట్టిన పాల కుండ తీసుకొచ్చి కుండతోటి అభిషేకం చేస్తుంటాడు. ఆ రోజు ఇదే చేస్తుంటే చూస్తాడు, అందరూ అక్కడ దూరం చూస్తారు, ఎక్కడ మట్ల పోస్తా అక్కడ చూస్తే శివలింగం కనబడదండి వాళ్ళకి, ఎవరు కనబడదు. ఆ మట్ల పోస్తున్నాడు కనబడుతుంది అందరికి, అదేవిధంగా కనబడదు. చూసినా నీ కొడుకు ఏం చేస్తున్నాడు మట్ల పోసేస్తున్నాడు అని చెప్పి ఆ ఊరు పెద్దలు అందరూ అందరసరికి ఆ తండ్రి కోపం వచ్చి కట్టె బరిగ పచ్చి బరిగ తీసుకొచ్చి అతన్ని కొట్టనికి వస్తాడు. కొట్టనికి వచ్చి ఆ కుండ పాలకుండని తన్నేస్తాడు, నువ్వు మట్టిలో పోస్తావు అని చెప్పి కాలకుండ పాల కుండని తన్నేసరికి శివునికి పోసే పాలకుండని నువ్వు కాళ్ళతో తంతావు అని చెప్పి ఆ తండ్రికి ఆ గొడ్డలు తీసుకొచ్చి రెండు కాళ్ళు నరికేస్తాడు ఈ యొక్క చండీశ్వరుడు. ఎప్పుడైతే కాలు నరికేసి తండ్రికి నరికేసరికి అక్కడ విలువలు కొట్టుకుని ఆయన చనిపోయేసరికి శివపార్వతులు ప్రత్యక్షమైతే దర్శనమిస్తారు. దర్శనమైనా పార్వతి పరమేశ్వరుడు నమస్కారం చేస్తాడు ఈ యొక్క చండీశ్వరుడు. ఈయన దర్శించగానే నాయన అని చెప్పి దగ్గరికి తీసుకుంటారు. అప్పుడు శివపార్వతులు అంటారు, నా కుమారస్వామి ఎంతో నా కొడుకులు ఎంతనో ఈ చండీశ్వరుడు కూడా ఈ చండీశ్వరుడు నామకరణం చేస్తాడు. ఈ చండీశ్వరుడు కూడా నాకు మనకు ఇంకో పుత్రుడిన ఈయనకు నేను స్వీకరించిన ప్రతి ఒక్కటి ఈయనకు ఈ చండీశ్వరుడికి ఇస్తున్నా, ఈయనకు ప్రధానం ఇస్తున్నానని చెప్తాడు. అందుకోసమే చండీశ్వరుడు ఈ కథ పరంపర అట్లా వచ్చింది. ఈ చండీశ్వరుడు ఉన్న ఎక్కడైతే ఉన్న ఆలయాలు ఉంటాయో ఆ ఆలయాల కాడ చండీశ్వరుడు చూపించి ఆ నైవేద్యాన్ని చూపి స్వామి తీసుకెళ్తున్నానని చెప్పి తీసుకెళ్ళచ్చు. ఇది మనం తెలుసుకోవాలి. ఇది తర్వాత ఇక చండీశ్వరుడు ఎక్కడెక్కడ లేని ఆలయాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చండీశ్వరుడు లేని ఆలయాలు ఏవి ఉంటాయంటే బాణాలింగం, బాణాలింగము, నర్మదాలింగం, దాన్నే నర్మదాలింగం అంటారు. ఆ నర్మదాలింగం ఉన్న కాడ ప్రతిష్ఠించిన కాడ నర్మదాలింగం ఎక్కడైతే ఆలయం ఉంటుందో అక్కడ నైవేద్యం తీసుకెళ్ళచ్చు. అక్కడ చండీశ్వరుడికి ఉండదు, ప్రాధాన్యత ఉండదు అక్కడ. అయితే అక్కడ తీసుకెళ్ళచ్చు శివ నైవేద్యం స్వీకరించవచ్చు. తర్వాత లోహాలతో చేసిన లింగాల కాడ కూడా స్వీకరించారు, అంటే లోహాలతో అంటే బంగారం, వెండి, ఇనుము, ఇత్తడి ఏవైనా లోహాల సంబంధించిన ఏ లింగాలైనా అక్కడ కూడా స్వీకరించవచ్చు ఈ నైవేద్యం. అక్కడ చండీశ్వరుడికి ప్రాధాన్యత ఉండదు అక్కడ. తర్వాత సిద్ధలింగాలు, ఈ సిద్ధలింగాలు అంటే మునులు, దేవతలు, ఈ ఋషులు
ప్రతిష్ఠించిన లింగాలు ఉండేవి. ఆ క్షేత్రాల కాడ కూడా ఈ యొక్క చండీశ్వరుడి ఉండదు. అక్కడ అక్కడ స్వీకరించవచ్చు. ఇప్పుడు జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు ఉంటాయి కదా, అక్కడ కూడా స్వీకరించవచ్చు. నైవేద్యాన్ని స్వీకరించవచ్చు, అక్కడ కూడా స్వీకరించవచ్చు. తర్వాత బాణాలింగం ఎక్కడైతే, అదే నర్మదాలింగం కాడైతే స్వీకరించవచ్చు. తర్వాత ఎక్కడైతే మానవాది అంటే మనం ప్రతిష్ఠించిన లింగాలు ఉంటాయి కదా, అక్కడ కొన్ని లింగాల వరకు మాత్రమే అవి కొన్ని వాళ్ళు ప్రతిష్ఠించిన లింగాల కాడ కొన్నింటి లింగాల కాడ మాత్రమే ఈ చండీశ్వరుడు ఉంటాడు. అక్కడ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆ నైవేద్యానికి. కాబట్టి అక్కడ చూపించి ఆ చండీశ్వరుడు చూపించి తీసుకెళ్ళచ్చు. అయితే ఇంకా ఇంకేంటంటే ఈ యొక్క శివలింగాల దగ్గర శివాలయంలో సాలగ్రామం ఉన్న కాడ కూడా, సాలగ్రామం ఉన్న కాడ కూడా అక్కడ ప్రాధాన్యత ఉండదు, అక్కడ స్వీకరించవచ్చు నైవేద్యం. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం. శివ ఓం నమ శివాయ.